సీఎం జగన్ ఏపీ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారా? ఏపీలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ కీలక కామెంట్స్ ఏంటి? ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లుగా జగన్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ చేసిన కామెంట్స్ వెనుక మతలబేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. గతంలో తన బాబాయిని మంత్రిని చేసి కాంగ్రెస్ తమపై ప్రయోగించిందని చెప్పారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని కాంగ్రెస్ మరోసారి సోదరిని తనపై ప్రయోగించిందని పేర్కొన్నారు. దేవుడు వారికి గుణపాఠం చెబుతారన్నారు జగన్. ప్రజా వ్యతిరేకత ఉన్నందున కొందరికి టికెట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన కూటమితోనే తమకు పోటీ అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నట్లుగా భావిస్తున్నామన్నారు జగన్. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనేలేదని, సిఐడి దుర్వినియోగ ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఇక ఏపీలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు. పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది తన బలమైన నమ్మకమన్నారు. నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతి ఒక్కరి హక్కు కావాలని చెప్పారు. గతంలో పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది. ధనిక పిల్లలు ఇంగ్లీష్లో చదివేవారని, ఆ పరిస్థితిని తాను పూర్తిగా మార్చివేసి పేదలకు సైతం ఆంగ్ల విద్యను చేరువ చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించేలా చెయ్యరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు అని సీఎం ప్రశ్నించారు. పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టినట్లుగా తెలిపారు. నాడు నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామన్నారు. 62,000 తరగతి గదులు 40,000 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన ట్యాబ్ను నేర్చుకునేందుకు అందించినట్లుగా సీఎం తెలిపారు. బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చినట్టుగా వివరించారు. 5 ఏళ్ల తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫికేట్ కోసం పోటీ పడతారన్నారు జగన్. ఐబీ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి ఐపీ బోధన ఇస్తున్నామన్నారు.